హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లైఫ్ కదరు అండి. నేనైతే బాగానే ఉన్నానండి. నిన్న వీడియో చూసే ఉంటారు మీరు, నేను రాజుల నుంచి ఉప్పాడు వచ్చాను. ఉప్పాడు వచ్చి వేటకైతే వెళ్ళాం కదా నిన్న సముద్రంలోకి, ఆ శనివాల బోట్ మీద. కాదంటే నిన్న చిన్న చేపలోని పచ్చిరీలు వాళ్ళండి, అది ఆ వాళ్ళకి అవి పడతాయన్నమాట. ఈరోజు మనం వెళ్ళేది కోనం చేపలు అయితే పడతాయంటండి, అంటే రింగులాలు అంటారు దీన్ని. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఉప్పాడు సెంటర్లో అయితే ఉన్నాం మేము. అంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ 4 కల్లా ఇక్కడ అందరూ మీట్ అయ్యి ఇక్కడ టిఫిన్ అయి చేసేసి ఇక్కడ నుంచి బయలుదేరతారండి. మనకి ఆయిల్ ఎంత కావాలనేది చూసుకుని మొత్తం ఆయిల్ టిన్లు అయ్యి లోడ్ చేసుకుని వెళ్తారనమాట. ఇక్కడ నుంచి ఎంతమంది మనం వెళ్ళే బోటుకి అయితే ఒక 15 మంది 20 మంది అయితే ఉంటారంటే బ్యాచ్. ఇంకప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ మీట్ అవ్వి ఇలా ఆటోలో వెళ్తామండి మేమైతేనే. మేము సముద్రంలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 5 అవుతుందండి టైం. ఇప్పుడు వచ్చేసి మంచు చూసారు కదా, ఏదో మంచు దుప్పటి కప్పినట్టు ఎలా ఉందని చుట్టూని. ఇప్పుడు మేము వెళ్ళే వేటకు వచ్చేసండి రింగులాల వేట కదండి. ఆ వేటకు సంబంధించి 2 బోట్లు కావాలండి. ఒక బోటు మీద వెళ్ళి వేటాడటానికి అయితే అవదంట. 2 బోట్లు సహాయంతో 15 మంది 20 మంది జనం ఉంటేనే కానీ ఆ వేట అనేది సాగదనమాట మనకి. ఇక్కడ మనకి రింగులాల వేట అనేది చాలా టోటల్ డిఫరెంట్ అండి. ఎందుకంటే నిన్న చూపించాను కదా మీకు వీడియోలోని, ఆ వాళ్ళు వచ్చేసి వెనకాల బోటు కట్టి వెనకాల వేసైతే లాక్కుని వెళ్తారండి. అప్పుడు మనకి లాక్కుని అంటే 1 కిలోమీటర్లో 2 కిలోమీటర్లు వెళ్ళేసరికి చేపలు అనేవి పడతాయన్నమాట. కాదంటే ఇది ఇలా చేప బొమ్మ చూస్తున్నారు కదా అన్న చేతిలోని, దోసన చేతిలోని, ఆ చేప బొమ్మ నీటిలో వేస్తారనమాట. నీటిలో వేసినప్పుడు వీళ్ళు లాక్కుని వెళ్తారు కదా, అప్పుడు ఏదైనా చేప పట్టుకున్నా లేదంటే అక్కడ నుంచి చేపలు ఎగిరినట్టు కనిపించిన అప్పుడు మన రింగులో అలా రౌండ్గా వేస్తారనమాట అండి. ఆ రౌండ్ సర్కిల్లో మధ్యలో ఉన్న చేపలన్నీ కూడా మన వల్ల అయితే పడతాం జరుగుతాయండి. అసలు చేపలు ఎలా పడతాయి బ్రో, ఏ వరకు పడతాయి అసలు? మేమైతే ఈ చేపలను అయితే నీటిలో వేస్తా ఉన్నా, ఈ బొమ్మ చేపలు అంటారు. దీంట్లో నీటిలో వేసి దీన్ని బోట్ వెనకతో లాక్కెళ్తాం అనమాట. ఇవి లాక్కెళ్ళినప్పుడు పెద్ద చేపలు ఉంటాయి కోనలు, ఇప్పుడు ఇవి కోనలకి మేము ఎక్కువ వాడతాం. అయితే ఇవి ఏం చేస్తాయంటే చేపలు కోనలు అనేవి ఈ చేపలు పట్టుకుంటాయి. ఈ దీన్ని పట్టుకున్నప్పుడు మేము దీన్ని అయితే నీటిలో పడేసి ఉన్న దిక్కులు వెంటనే మరి అవలైతే కమ్ముతాం. రింగులలో దాన్నే రింగులలో అంటారు, దాన్ని అయితే వల వేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ దగ్గర లాగిన తర్వాత తెలుస్తుంది అన్న చేపలు అయితే ఉన్నవి లేవనేది చేపలు తెలుస్తుంది. అవును, ఈ రోజు నీటికి వచ్చాం మనం. ఈ రోజు అయితే ఇంచుమించు టైం అయితే ఒక 5 గంటలకు అయితే మేము అయితే సముద్రంలోకి వచ్చాం. 5 గంటలకు వచ్చి ఇంచుమించు ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 అయ్యిందాక ఉన్నాము, ఇప్పటి వరకు ఒక చేప కూడా పడలేదు. మామూలుగా దీన్ని పట్టుకుంటేనే వదులుతారు, ఇంకా లేదంటే ఆ రోజు ఇంకా ఏట ఉండదు. దీన్ని పట్టుకుంటేనే అంటే చేప దాటినా సరే మేము వల అయితే కెమ్మలు జరుగుతుంది, కానీ మాకైతే ఏమి కాపలేదు, అందువల్ల ఏమి కెమ్మలేకపోయాం ఈరోజు అయితే. ఈరోజు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు వేటకి? నేనైతే ఒక 3 ఇయర్స్ నుండి అయితే ఆడికి వస్తున్నాను. పేరు ఏంటి? నా పేరు శ్యామ్. శ్యామ్, ఎలా ఉంటుంది ఏట అయ్యి ఇక్కడ? అంటే బాగానే ఉంటుంది, కొన్ని కొన్ని సార్లు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగే ఇలా ఓపిక కొండలు ఇలాగ ఏటాడాలంటేనే రిస్క్. ఏట అనేది అయితే రిస్కే అన్న, సముద్రంలోకి వచ్చి ఆటాడాలంటే ఎంతో కష్టపడాలి. ఎంతో కష్టపడితే కానీ మనకి చేపలని పడవు. ఇప్పుడు మేమైతే మాత్రం ఇలాగా ఏ రోజుకి ఆ రోజు అయితే దిగేస్తాం. కొన్ని కొన్ని బోట్లు ఉంటాయి, అవి ఇంచుమించు 1 మంత్ 40-15 రోజులు ఎక్కువ ఉంటాయి ఆ బోట్లు అయితే. అదనమాట. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదండి, ఈరోజు మేము వచ్చేసి మార్నింగ్ నుంచి బోటు తిరుగుతూనే ఉన్నాం, కానీ ఆయిల్ కావడం తప్ప ఏట అయితే ఏమీ లేదు. మేము భోజనం చేయడానికి కూడా పక్క బోటుల్ని అడిగి తీసుకున్నాం చేప, అలా కాయగూరలు ఇవన్నీ ఏమి లేవు ప్రజెంట్. అంటే చేపలు పడితే వండుకుందాం కదా అని చెప్పేసి అనుకుంటారు కదా, ఏమీ పడబోటం తోటి పక్క బోటుల్ని అడిగి 2 చేపలు అది కుక్ చేసుకున్నాము. ఇప్పుడు 3 అయింది, ఇప్పుడు తింటాం అన్నమాట భోజనం ఊళ్ళో అయ్యని. హాయ్ చెప్పండి అన్న. ఏం కూర ఉండవన్నా?
దోసన్న కిలో కిలోలు కిలోలు కిలోల ఈ రోజు మన కూర వచ్చేసి కిలాలంటండి. చేపల కర్రీ అయితే చాలా బాగుంది. ఇలా మన మత్స్యకారులతో కలిసి బోట్లో భోజనం చేయటం అనేది నేను సెకండ్ టైం అండి. ఇది ఫస్ట్ టైం ఆల్రెడీ అంతర్వేది ఫిషింగ్ హార్బర్లో అప్పుడే పరిచయం అయ్యాడనమాట కొండే బాబాయ్ నాకు. అప్పుడైతే వస్తాను బాబాయ్ మీతోటి 5 డేస్ ఉంటానంటే ఆ రోజు రమ్మన్నాడు బాబాయ్. అయితే ఆ రోజు చికెన్ కర్రీ వండారనమాట, చాలా బాగుంది. నైట్ టైము అంటే గోదావరి మధ్యలోనే పడుకున్నాం అనమాట మన అంతర్వేది ఫిషింగ్ హార్బర్ దగ్గర. ఆ రోజు అయితే నేను మర్చిపోనండి, ఫస్ట్ టైం నేను అలా మయ్యా గోదావరి మయ్యాన్ని స్టే చేయటం అనేది చాలా బాగుంది. నాకు అప్పటి నుంచి కూడా సముద్రంలోకి వెళ్ళాలని అనుకున్నాను అనమాట. మళ్ళీ ఇలాగా నిన్న ఈరోజు రావటం నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. వీళ్ళ మధ్యలో తినటం అనేది కూడా చాలా బాగుందండి, ఎందుకంటే అప్పటికప్పుడు వండుకుని అప్పటికప్పుడు పడ్డ చేపలు వండుకుని తింటారండి, చాలా బాగుంటుంది. మన వాళ్ళు కర్రీస్ కూడా చాలా బాగా వండుతారండి, ఎందుకంటే ఇంట్లో అమ్మాయి వండితే ఎలా ఉంటుందో వీళ్ళు ఉన్నా కూడా అలా ఉంటుంది, చాలా బాగుంటాయి కర్రీస్ అయితేని. ఇంకో విషయం ఏంటంటేనండి, మనకి ఫస్ట్ టైము సముద్రంలోకి వచ్చే వాళ్ళకి వాండింగ్స్ అయ్యి అవుతాయి అంటారు. బోటు రన్నింగ్లో ఉన్నాను చెప్పు కూడా మనకి ఏమనిపించదండి, బోటు ఎప్పుడైతే ఆగుతుందో ఆ అలలకి ఏదో ఉయ్యాలు ఊగినట్టు ఉంటుందండి, దాని మీద కొంచెం కడుపులో తిప్పడం అని అలా అనిపిస్తుంది అనమాట. కొంతమందికి అయితే వాంటింగ్స్ అయ్యి ఇంకా బ్లడ్ కూడా పడుతుందంట. నాకైతే అటువంటి సమస్య ఏమీ ఎదురవ్వలేదు, కానీ అంతా కూడా బాగానే ఉంది. అంటే ఏంటో తెలియదు, కొంచెం నాకైతే అలవాటు అయినట్టే కొంచెం ఫస్ట్ టైం అయినా కూడా వీళ్ళతో పాటు నార్మల్గానే ఉందండి, ఎటువంటి సమస్య అయితే లేదు నాకు. అసలు నేను ఇక్కడి వరకు వస్తాను ఇలా ఉంటాను అసలు వీళ్ళ మధ్య ఇలాగా అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా రావటం వస్తాం ఇక్కడ ఉండటం కూడా ఇదంతా కూడా మీదయ్యే, మీ ప్రోత్సాహం వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను కూడానండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళండి నిన్న పెట్టిన వీడియోకి కామెంట్ అయితే చేశారు, వీడియో అయితే చాలా బాగుంది బ్రో, ఇలాంటి వీడియోస్ చేయటం వల్ల వారి కష్టాలన్నీ కూడా మనకు తెలుస్తాయని చెప్పేసి అన్నారు. చాలా థ్యాంక్ యూ బ్రో, ఎందుకంటే నీ వాల్యుబుల్ టైం అంతా కూడా కేటాయించి ఒక కామెంట్ చేసినందుకు. ఇలా మీరు కామెంట్ చేయటం వల్ల నాకు ప్రోత్సాహం అనేది ఉంటుందండి, నేను ఇంకా మంచిగా వీడియోస్ అయితే తీయటానికి కూడా సపోర్ట్ కింద ఉంటారు మీరు. మన బొమ్మ చేపను వచ్చేసి చేప అయితే పట్టుకుందంటండి, మన వాళ్ళు వలలు వేస్తున్నారనమాట. ఇలాగా కమ్మటం అంటారు, అంటే వలనే కమ్ముదామంటారు, వలనే ఒగ్గుదామని కూడా అంటారండి వాళ్ళ వాడుక భాషలోని. అంటే మనం వల వేయటం అంటాం కదా రౌండ్ కానీ, వాళ్ళ భాషలో అలా మాట్లాడతారనమాట. కొంచెం మీకు అర్థం అవ్వకపోతే కనుక అర్థమవుతుందని చెప్తున్నాను. అలాగే ఇంకొకరు కూడా హోమ్ టూర్ చేయబ్రో అని పెట్టారు, చేస్తానండి తప్పకుండానే, కొంచెం టైం అయితే పడుతుంది. అలాగే మనకి లాస్ట్ వీడియోస్లో అయితే ఒకరైతే లొలలాకులు ఆత్రేయపురం పూతరేకుల గురించి కూడా ఒక వీడియో తీయమన్నారు, తీస్తానండి తప్పకుండా వీడియోస్ అయితేని, కదండి కొంచెం టైం పడుతుంది. మనకి సముద్రంలో వచ్చేసి 10:30 వరకు మంచి అయితే ఉందండి, అసలు సూర్యుడు కూడా కనిపించలేదు మనకి, ఎండ అనేది లేదు. 10:30 అయితే ఎండ వచ్చింది, మళ్ళీ 4:30 వరకు ఎండ అయితే ఉందండి, తర్వాత మళ్ళీ తొందరగానే చీకటి పడిపోతుంది అనమాట. మంచి అయ్యి కమ్మటంతో చీకటి కనిపిస్తుంది కొంచెం. మనకి సముద్రంలో వచ్చేసి మొబైల్ నెట్వర్క్ ఒక 15 కిలోమీటర్ల వరకు బాగానే పనిచేస్తుందండి. తర్వాత వచ్చేసి ఇంకా మొబైల్ సిగ్నల్స్ అనేవి అందవు అనమాట. 15 కిలోమీటర్ల వరకు అయితే మొబైల్ నెట్వర్క్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇలా వాటర్ అంతా చూస్తున్నారు కదా ఎంత బ్లాక్గా ఉందని. ఇలాగా బ్లాక్గా ఉంటేనే కానీ చేపలు పడవంట, లోపలికి అయితే ఇలా బ్లాక్గా ఉంటుంది వాటర్ డీజిల్ కలర్లోని. ఇలా ఇంత లోపలికి వస్తేనే కానీ చేపలు అయితే పడవు. ఇలా చూస్తున్నారు కదా 2 బోట్లు ఆయనతో అయితే ఆటాడతారండి రింగోల్ అనేది. మనకి 5 నిమిషాల్లో వేసారు కానీ ఇటు అయితేనే లాగటానికి అయితే సుమారు 1 గంట అయితే పడుతుంది. 4:20 వేసారు, ఇప్పుడు 5:20 అవుతుంది. మొత్తం ఇలా వల్ల లాగటానికి 1 అవర్ అయితే పట్టింది. మేము సుమారు 20 కిలోమీటర్ల లోపలికి వచ్చామండి మొత్తం అంతా కూడా ఉప్పటి నుంచి. మార్నింగ్ నుంచి చూస్తుంటే ఇప్పుడైతే ఏ హెర్మ వాళ్ళు అలా అయితేనే ఏమన్నా పడ్డాయో లేదో చూడాలి. చిచ్చి
మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకు కష్టపడతానండి. ఒక చేప అయితే పడ్డది. నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అండి. నాకు వాళ్ళకంటే నేనే ఎక్కువ ఫీల్ అవుతున్నాను అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి మార్నింగ్ నుంచి కూడా ఏట కోసం కష్టపడ్డారండి. మనకి 2 బోట్లకి కలిపి 150 లీటర్ల వరకు కాలిందండి డీజిల్ అయితేని. సుమారు 15,000 వరకు నష్టం అన్నమాట. వేటకు వచ్చేసి 15 మంది వరకు వచ్చారండి. వీళ్ళ జీతాలు కూడా వేస్ట్. ఈ రోజంతా కూడాని చేపలు ఈ రోజు పడలేదు కదని చెప్పేసి వేటకైతే ఆగరండి. రేపు గంగమ్మ తల్లి కొన్నిస్తుందని చెప్పేసి మళ్ళీ రేపు అయితే బయలుదేరతారు. మనమేమో చేపలు ఒడ్డుకు వచ్చిన తర్వాత బేరాలాడతామండి. కాదంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు సముద్రం మధ్యలో. నిజంగా ఇలా నిరాశగా తిరిగి రావడం అనేది చాలా బాధ అన్నమాట. ఈ ఎదురుగాలు వీచేటప్పుడు కూడా వస్తారండి వేటకి. చాలా కష్టమైన పరిస్థితి అప్పుడు అయితేని. ఒక్కోసారి చేపలు పడతాయి, ఒక్కోసారి పడవు, ఒక్కోసారి మిగులుతాయి, ఒక్కోసారి మిగలవు. వీళ్ళు అయితే వేట అయితే ఆపరండి. ఈరోజు చేపలు చూపించలేదని మీరు కూడా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నేను ఈసారి 5 డేస్ అయితే వాళ్ళతో ఉండి ఇంకా వాళ్ళ బోట్లో ఎలా తింటారు, ఎలా వండుకుంటారు ఇవన్నీ కూడా నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. నెక్స్ట్ టైము 5 డేస్ అయితే వెళ్ళి వాళ్ళతోటే ఉంటాను నేను కూడాని. ఈసారి మీకు పక్కా చేపలు అయితే చూపిస్తాను. కానీ ఈరోజు అయితే నాకు చాలా బాధ కలిగింది. అంటే వీళ్ళు ఇలా నిరాశగా వెళ్ళటం అనేది చాలా బాధ అనిపించింది అన్నమాట నాకు. కాదంటే అయినా పర్లేదు, రేపు పొద్దున్న మళ్ళీ ఆటకొస్తారు. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.